నమో వినాయక శ్రీమాత్రే నమః జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. రేపు ఆగస్టు 18వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రేపు ఈ రాశివారు ఏ పరిహారం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే, రాశిచక్రంలో వృషభ రాశి ద్వితీయ రాశి, వృషభ రాశికి అధిపతి, నవగ్రహాలలో శుక్రుడు. రేపటి ఫలితాలు వృషభ రాశికి ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొంచెం ఒత్తిడి ఉన్నా కూడా ఆ పనులను ఈజీగానే పూర్తి చేయగలుగుతారు. మీకు మనస్సు అనేది ఆహ్లాదకరంగా మారుతుంది. రేపటి రోజున మీరు ఏదైనా సామాజిక సమావేశాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఇక మీ బంధుమిత్రులను మిమ్మల్ని అప్పు కోరడానికి మీ ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి. డబ్బుల విషయంలో మీరు ప్రతిదీ లెక్క చూసుకోవాలి. అలాగే మీ దగ్గర నుండి ఎవరైతే అప్పు తీసుకుని డబ్బులు చెల్లించకుండా మళ్ళీ డబ్బులు అడుగుతూ ఉన్నారో వారికి మీరు అప్పు ఇవ్వడానికి ఒకసారి ఆలోచించండి. వృషభ రాశి వారికి రేపటి రోజున సంతానపరంగా చూసినట్లయితే కనుక చిన్న చిన్న సమస్యలే రాబోతూ ఉన్నాయి. మీ పిల్లల ఆరోగ్యం ఈరోజు కొంత ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులలో అలాగే మీ సంతాన పరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సూత్రాలు పాటించండి, ఆహార నియమాలు మొదలు పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా ఎవరి ఆరోగ్యం కూడా ఎలాంటి మార్పు లేకుండా ఇబ్బందులు అనేవి ఎదురుకాకుండా ఉంటాయి. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు రేపటి రోజున కుటుంబ సభ్యుల అభిప్రాయాలతో మీరు ఏకీభవించలేరు. ఈరోజు మీకు ప్రయాణాలు అనేవి చివరి నిమిషంలో రద్దు చేసుకుంటారు. అదేవిధంగా ప్రయాణాలలో ఆటంకాలు ఏమి ఉండకుండా ఉండాలి అంటే కనుక మీరు ఆంజనేయ స్వామిని పూజించండి లేదా ధ్యానించండి. వీలు కాకపోతే హనుమాన్ చాలీసానైనా ఇంట్లో ఒకసారి పఠించడం ద్వారా ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బందులు కనిపించవు. ఇక మీ ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ చూపడం మంచిది. రేపటి నుండి కూడా ఆరోగ్య సూత్రాలు పాటించండి. విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది. ఇక ఈ రాశివారు మీరు చేస్తూ ఉన్నటువంటి పనులలో ఈరోజు కొంచెం ఎక్కువగా మీరు కృషి చేయడం వలన మీరు ప్రారంభించిన పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ కార్యాలయంలో మీరు చేసే పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీ పై అధికారుల మన్ననలు మీరు పొందగలుగుతారు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు అందబోతూ ఉన్నాయి. ఇక ఈరోజు మీ పనితనం అనేది మెరుగవడం ద్వారా మీరు చేసేటటువంటి పని కార్యాలయంలో మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని ప్రమోషన్లు కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పనుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. వ్యాపారస్తులకు ఈరోజు కొంత ఊరట అనేది కలుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కొన్ని తొలగిపోతాయి. కొత్త వ్యక్తులు పరిచయం వలన మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుభవం గల వారి నుండి మీ వ్యాపార విస్తరణకు సలహాలను పొందుతారు. ఇక మీకు చాలా ఖాళీ సమయం అనేది దొరుకుతుంది, కానీ మీరు దానిని ఈరోజు సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు. ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులను అధిగమించి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. శుభ ఫలితాలు మరిన్ని పొందగలుగుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.